అదే పొద్దున్నే వీళ్ళు బాగా ఈ సిరిధాన్యాలతో వంటలో మంచిగా మజ్జిగ మంచిగా ఆ సీతాఫలంకాయలు జామకాయలు తిన్నారనుకో బాగా ఎనర్జీ ఉంటుంది, హ్యాపీగా వస్తారు, అన్ని పనులు పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ సింపుల్ టెక్నిక్ మీరందరూ ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి. సిరిధాన్యాలు తినండి, కాఫీలు టీలు ఒక వారం మానేసేయండి, ఏమే 6 వారాలు మానేసేయండి. కషాయాలు ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు, కాఫీలు టీలు 40 ఏళ్ళు నుంచి తాగుతాడు కదా మమ్మల్ని అడిగా తాగారు, ఏదో కషాయాలు కూడా తాగండి. అందులో ఆ కాఫీ టీ అనే అడిక్షన్ లేకుండా మీకు రకరకాల కషాయాలు తాగమంటాను కదా. మీకు తమలపాకు ఇష్టం, తమలపాకు కషాయం తాగండి, కొత్తిమీర కషాయం తాగండి, పుదీనా కషాయం తాగండి, తులసి కషాయం తాగండి, లెమన్ రాస్ తాగండి, ఇంట్లో పసుపు కషాయం తాగండి, తాటిపల్లం వేసుకొని తీగా తినండి కావాలంటే. ఇన్ని ఈ చిన్న చిన్న టెక్నిక్స్ని మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ. ముఖ్యంగా ఈ సిరిధాన్యాలు పండించడానికి మనకు 1 కిలో పండించడానికి 200 నుంచి 300 లీటర్ల నీళ్లు సరిపోతుంది. మనం వరి పండించడానికి 8000 లీటర్లు కావాలి, చక్కెర పండించడానికి 28000 లీటర్లు కావాలి 1 కిలో చక్కెర పండాలంటే. సో ఫ్యూచర్లో మనకు గోదావరి ఉండదు 100 ఏళ్ల తర్వాతనో ఎప్పుడో, కృష్ణానది కూడా ఉండదు, అట్లీస్ట్ కొన్నేళ్ళు ఉండవు. మరి పూర్తిగా కాకపోయినా 1-5 ఏళ్ళు కరువు వచ్చింది అనుకో, ఎక్కడ చేస్తారు భోజనం? ఏమవుతుంది? అప్పుడైనా మీరు సిరిధాన్యాలను తిని అరిగించుకునే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు అందరికీ క్వశ్చన్ ఏమంటే సిరిధాన్యాలు తినొచ్చునా, అరుగుతుందా, వేడి పుడుతుందా, చలి పుడుతుందా అని. మీరు తింటాడు ఇవన్నీ చెత్తంతా చికెన్ పకోడాలు, గోబీ మంచూరియలు, పెప్సీలు ఇవన్నీ తాగుతాడు కదా, అవన్నీ అడిగే తాగుతూ ఉండరు. తాగినాక పొట్టం పొస్తుంది, దాన్ని బ్రూఫిన్ వేసుకుంటాడు, వేడి పుట్టుతుంది అంటారు. ఓకే, చాలా తక్కువ మందికి కొన్ని రోజులు ఈ హై ఫైబర్ ఫుడ్, ఎంత హై ఫైబర్ అంటే రైస్లో 0.2, కూరల్లో 8%, అండుకూరల్లో 12.5%, అంటే 0.2 నుంచి 0.4 అంటే 100% ఎక్కువ ఫైబర్ అని అర్థం. అట్లా లెక్కేస్తే 4000% ఎక్కువ ఉండే ఫైబర్ ఫుడ్ తింటే దాంట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి. దాంట్లో 30% సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, మిగతా ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబరు బ్లడ్లోకి పోయి ఈ ఫుడ్తో పాటి మీ లోపల ఆర్టరీస్ అన్నీ క్లీన్ చేస్తుంది, చీపురు తీసుకొని బూజు దులిపినట్టు లోపల అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది, బ్లడ్ థిన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్లు పోతాయి, థైరాయిడ్ పోతుంది, మొత్తం వ్యవస్థే ప్రక్షాళన అయిపోతుంది. మాకంతా అట్లా అయింది, మేము చెప్తా ఉండేది ఎందుకంటే మాకు అట్లా జరిగింది. మేము వచ్చి బయట చెప్తా ఉన్నాం, చెప్పుకోకుండా ఉండే వాళ్ళందరూ, చెప్పని వాళ్ళందరూ వాళ్ళకు కూడా అనుభవించినారు. చెప్పకుండా వాళ్ళ పాటికి వాళ్ళు పాపము వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉండరు, తగ్గింది కదా బాగానే ఉంది లేని, మళ్ళీ మటన్ చికెన్ తింటూ ఉండరు, మళ్ళీ అడుసు తొక్కనే ఇలా కాలు కడగలే మళ్ళీ వస్తూ ఉంది, మళ్ళీ మారుతూ ఉండరు, ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడుకుంటూ ఉండరు. మేము షేర్ చేసుకుంటాను, రాంబాబునే మేము, రాజుగారు ఏదో అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో కొంతమంది వస్తాను. సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకా సంపాదనలు కూడా ఇంకా బాగా చేసుకుంటాడు, బాగా యాక్టివ్ ఉండి ఇంకా సంపాదిస్తారు కదా ఎక్కువ. ఎప్పుడైతే రాత్రి బాబులు పనిచేసి ఎనర్జీ వచ్చిందో ఇంకా సూపర్గా సంపాదిస్తాడు, తర్వాత వానికి ఏదో వేరే ప్రాబ్లం వస్తుంది, అది వేరే సంగతి. సో ఈ అద్భుతమైన ఈ మార్పుకి ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఈరోజు నుంచి ఇంకెంతసేపు చెప్పొచ్చు, నేను నిన్న రాత్రి వరకు మాట్లాడతా కావాలంటే. నేను పొద్దున ఫుల్గా తినేసిన యాక్చువల్గా, ఒకపోటు తింటే చాలు యాక్చువల్గా, నిజంగా ఆకలి ఉండదు నాకు. నాకు అను చాలాసార్లు చూసాను నేను, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో రసమలై అనేది పెడతారు, నాకు ఇష్టమని అని తెప్పించి పెట్టింది. ఊదలతో అన్నం చేసినారు, ఊదల అన్నం అక్కడ పెట్టినారు, రసమలై అక్కడ పెట్టినారు. ఫస్ట్ తిందాం అనిపిస్తుంది కదా ఎట్లయినా, సరే ఒక డెసిషన్ తీసుకున్నా, ఊదల అన్నం అంతా తినేసినాక మళ్ళీ తిందామని. అది ఫుల్గా తినేసినా తినబుద్ది కాల, ఫస్ట్ టైం ఎనిక్కిపోయింది. అప్పుడు అనుకున్నా అంటే రైట్ ఫుడ్ తింటే నీ ఆలోచన విధానం మారితే నీకు మెంటల్గా అంత స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు మనుషులకి అందరికీ సైకలాజికల్గా డల్లు, ఫిజికల్గా డల్లు, ఎందుకైనారు రైట్ ఫుడ్ లేదు, పెట్రోల్ లేదు సరిగా, కిరోసిన్ వేసి అడపోయి బండి నిలిచిపోతుంది పోక వచ్చేసి, మళ్ళీ దాన్ని డాక్టర్ గారు కొంచెం తొయ్యరా అంటాడు, డాక్టర్ కొంచెం దోస్తాడు, మళ్ళా ఆగిపోయా. అసలు డాక్టర్ ఇంజనే సరిగా లేదు, ఆయన కూడా వెనకాల పోకే వస్తూ ఉంది. డాక్టర్లు కూడా రైట్ ఫుడ్ తినకపోతే వాళ్ళకు జబ్బులే వస్తాయి. మీరు మీ బండిని, మీ ఫ్లైట్ని మీ చేతులకు తీసుకోవాలా, మీరు తోలాలా, ఎవరు ఎట్లా తోలుతారు మీ బండిని? ఆ భూమిని వదిలి పైకి పోతే కదా ఫ్లైట్ బాగా పోయేది, 1000 కిలోమీటర్ స్పీడ్ పోయేది. మనం కిందనే ఉన్నాం, ఏదో తింటా ఉన్నాము, ఏదో నడిపిస్తున్నాము, మందు బిళ్ళలు వేసుకుంటాము, ఇట్లే జీవితం కరెక్ట్గానే ఉందనుకోండి, అటు కరెక్ట్ కాదు. ఇంకో లైఫ్ చూడండి, మీరు చెప్తారు కదా అద్భుతం జరిగింది అని, అద్భుతమే జరుగుతుంది. మీరు సిరిధాన్యాలు తిని కాఫీ టీ పాలు మానేసి చక్కెర మైదా నిలిపేసి నాన్ వెజిటేరియన్ ఆపేసి, దీంట్లో ఆ బుక్లు కూడా ఉంటాయి ఎట్ట చేసుకోవచ్చు ఏమీ, మీరందరూ ఎక్స్పర్ట్లే,
బాగా చేపలు ఆ కంపు కొట్టే చేపలు రొయ్యల్ని కూడా బాగా తోమి లోపలంతా పొట్ట పేగులని తీసి లోపలంతా మసాలాలు పెట్టి అద్భుతంగా తయారు చేసే శక్తిమంతులు కదమ్మా అందరూ. అరే కొరలు చేయలేరా? ఆయన కూడా సింపుల్గానే చెప్తారు ఇటు చేసుకోవచ్చు అని. మా ఆశ ఏమంటే ఇదేదో కాంప్లికేటెడ్ అని చెప్పకుండా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే మీరందరూ ఫాలో అవుతారు అని. ఎట్లా ఉండిలే, ఏమవుతుంది? మంచిగా కూరలు చేసుకుంటారు, మేమేమి రిస్ట్రిక్షన్స్ లేదు, మేమేమి మీకు ఒక జీరో చేసేసి ఏం చెప్పడం లే. మీకు చిన్నప్పటి నుంచి మీరు తిన్న ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఉండే ఫుడ్డే చెప్తా ఉన్నాం. అందుకని అద్భుతమైన ఫుడ్ను తిన్న పావురాలు ఇక్కడ నుంచి వైజాగ్ పోయేసి వస్తాయి. మనము మటన్ చికెన్ బిర్యానీ తిని ఆటో కూడా ఎక్కలేము, ఇట్లే పడి ఉంటాం అన్నమాట. ఒక బస్ స్టాప్ కూడా నడవలేము, ఆటో వస్తే పోతాం తెలియదు, అట్లే ఉంటారు. ఏ కాళ్ళు నడవరా అంటే ఆ కాళ్ళు ఉన్నాయని చూసుకుంటాడు కింద. కాళ్ళకి పనే లేదు, మొత్తం అంతా పోయింది కథ అంతా. నడిచేది పెద్ద యోగము, నడుస్తూ ఉండాల రోజంతా. మీకు వచ్చే డెఫిషియన్సీలు, మీకు వచ్చే విటమిన్ మినరల్స్ డెఫిషియన్సీస్ అన్నీ మీ బాడీలో ఉండే ప్రీ అండ్ ప్రోబయాటిక్ కండిషన్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా బాడీని తయారు చేసుకుంటుంది, అన్ని విటమిన్స్ చేసుకుంటుంది. ఆవు ఏం తింటుందమ్మా, గడ్డి మాత్రమే తినేది. అది ఎంత ఉంటుంది? ఒక తంది అంతే మనం అక్కడ పోయి పడతాం, అంత బలంగా ఎట్ట తయారయ్యింది. నేచర్ తెలియదు ఆ బాడీకి ఎట్ట తయారు చేసుకుని దీంతో ఎట్లా దీన్ని ప్రోటీన్గా సింథసైజ్ చేయాలా, దీన్ని ఎట్లా మినరల్స్గా మార్చుకోవాలని ఒక పెద్ద అద్భుతమైన నేచర్ నుంచి వచ్చిన ఆ శక్తిని మనం పక్కన పెట్టేసి ఈ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీని పరిగెత్తా ఉన్నాం. ఎండలోకి పోతే మీకు డిగ్రీ వస్తుంది. పుట్టగోగుల్ని 4 గంటలు ఎండలో పెట్టి వండుకుంటే మీకు కావాల్సిన డిగ్రీ అంతా వస్తుంది. రాగి పాలు, కుసుమ పాలు, సజ్జల పాలు, జొన్నల పాలు, అట్లా 100 గ్రాములను రుబ్బుకొని దాన్ని పాలు చేసుకొని దాంట్లో తోడు పెట్టుకుంటే బీట్రోల్ ఫుల్గా ఉంటుంది. బీట్రోల్ మాంసం తినకపోతే బీట్రోల్ రాదనే క్వశ్చనే లేదు. మేము 30 ఏళ్ళు అయింది నిలిపేసి, మాకు బీట్రోల్ డెఫిషియన్సీ లేదు, ఏమీ లేదు, అద్భుతంగా ఉన్నాము, హాయిగా ఆరోగ్యంగా ఉన్నాము. మా జీవన విధానమే మీకు చెప్తా ఉన్నాము. నా హిమోగ్లోబిన్ 15.5. నేను 6 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను నాన్స్టాప్గా. నిన్న కూడా ప్రకాశ్ విద్యా సంస్థల్లో పిల్లలు ఏదో టార్చ్ ఇస్తే నేను పరిగెత్తిన, నా చెప్పులు అయినా వాళ్ళతో సమాన స్పీడ్ పరిగెత్తిన. నెక్స్ట్ టైం ఒకసారి మీరు ఏసారి పరిగెత్తేసారంటే 20 రౌండ్లు పరిగెత్తారా స్వామి, నేను 1 రౌండ్ కాదు, నిజంగానే 20 రౌండ్స్ పరిగెత్తా గ్రౌండ్లో నేను. మీరందరూ కూడా పరిగెత్తచ్చు, మీరందరూ కూడా అంత ఎనర్జీ ఉండాలి. రైట్ ఫుడ్ తింటే మీకు ఆ ఎనర్జీ వస్తుంది. ప్లస్ ట్యాబ్లెట్ అనేది వేసి నేను 9 ఇయర్స్ అయింది. మెటాసిన్ కూడా వేసే అవసరం లేదు. గొంతు నొప్పి వస్తే అదే పోతుంది, కొన్ని అవర్స్లో పోతుంది. అద్భుతమైన శక్తి మీ అందరికీ మీ పిల్లలకి ఇచ్చేది మీ బాధ్యత. ఇంతమంది అంటే చెప్పాలా ఎవరు, మీకు కూడా తెలియదు. మీరందరూ ఏమనుకున్నారు బయట చెత్త తినకుండా ఇంట్లో బాగా అన్నం వండుకొని బాగా చేపల రొయ్యలు పులుసులు చేసుకుని తింటే ఆరోగ్యం అనుకున్నారు. అన్నిటికంటే అనారోగ్యం అదే. మీరు చేసే పని రైసు గోధుమలు తినడమే పెద్ద అనారోగ్యం. ఒక్కసారిగా బ్లడ్లో మీ గ్లూకోజ్ వచ్చి పడ్డమే పెద్ద అనారోగ్యం. అందరికంటే నిద్ర పట్టకుండా ఉండేవాడు ఎవరు తెలుసా? ఎక్కువ డబ్బులు వచ్చేసినప్పుడు నిద్ర పట్టదు, చూసారా? అట్లా మన బాడీలో ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చేస్తే బాడీకి నిద్ర పట్టదు. ఏం చేయమని అడుగుతుంది, ఎత్తిపెట్టి ఈ లంచం తీసిన వాళ్ళందరూ మామూలుగా ఒకసారి లాగుతారు చూడు, బెడ్ కింద పెట్టుకున్నాడు, బాత్రూంలో పెట్టుకున్నాడు అని. అటు ఎక్కడ చూసినా లోపలంతా ఫ్యాట్ గీటే పెట్టుకొని ఉంటాం. సో వాడికి కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండే బాడీ కూడా కంటిన్యూస్గా కన్ఫ్యూజన్లో పెట్టినాం. ఎక్కువ ఈ గ్లూకోజ్ను పంప్ చేసి చేసి దానికే చిన్నప్పుడు కింద కూర్చొని తినమనేవాళ్ళు. కింద కూర్చుంటే పొట్ట మడతపడి 1/3 ఖాళీగా ఉండగానే బ్రెయిన్ సిగ్నల్ పోయి హాయిగా మళ్ళీ లేస్తే ఒక గ్లాస్ నీళ్లు పడుతుంది, కొంచెం ఖాళీ కూడా ఉంటే మిక్సీ తిరుగుతుంది. ఇప్పుడు బాగా టేబుల్ వేసుకొని వీడి పొట్ట అటువైపు వాడి పొట్ట ఇటువైపు రెండు డాష్ కొట్టుకునే వరకు తింటామండి. మిక్సీకి ఫుల్గా వేసి కూరేస్తే మిక్సీ పనిచేస్తుందా? కూరేస్తుంటారు. ఆ పెళ్లికి పోయినాము 100 2 ఐటమ్స్ పెట్టాడు, 100 దాటించాలంటే ఐటమ్స్. వీడికి అప్పుడే షుగర్ బీబీ అన్నీ ఉన్నాయి, వీడేం తింటాడు 100? వీడు బొంద ఊరికి అట్లా ఏళ్ళు పెట్టి నోట్లో పెట్టుకుంటాడు అంతే. వీడు తినేది ఏది తేడా? అక్కడ పక్కనే భార్య ఉంటుంది, ఏమండి షుగర్ అంటాడు అంతే. వీడు పోతే పోలి తిని చచ్చిపోతే పోలేదు అనుకుంటాడు వాడు. అయినా తిన్నారు, ఏం తింటారు? ఈ వ్యవస్థ అంతా మనకి చాలా అద్భుతంగా మన జీవన విధానంలోనే పెట్టినారు. కింద కూర్చొని తినేది ఎందుకు? ఉపవాసం ఉండేది ఎందుకు? ఆటోఫాగీ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పొద్దున్నే ఉప్పుడు తినేసి సాయంత్రం హ్యాపీగా ఒక ఫ్రూట్ తినేసి సీజనల్ ఫ్రూట్ తినేస్తే ఆ రోజు పడుకుని చూడండి, 1-2 రోజులు పొట్ట నీకు సైకలాజికల్గా ఆకలి తెప్పిస్తుంది అనవసరంగా. నువ్వు దాన్ని లెక్క చేయకపోతే అప్పుడు అద్భుతం జరుగుతుంది. అదే ఉపవాసం అంటే. అందుకని 14 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండండి రా అంటే 14 రోజులకు ఒకసారి ఆటోఫాగీ జరిగితే మీకు క్యాన్సర్ రాదు అని. సో మన పెద్దోళ్ళు మన అమ్మమ్మలకి అందరికీ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చిండాలి జపాన్ శాస్త్రవేత్తకి.
ఆయన ఆయన కనిపెట్టినాడు ఉపవాసమని ఆయనకి ఇచ్చినారు, మంచిదే పోనీలే పోనీ అట్లన్నా ప్రపంచానికి తెలిసింది కదా ఉపవాసం అంటే ఎందుకు మంచిదని.